ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి విజయవాడ యువత ఉన్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి చెప్పండి సార్ చెప్పండి ప్రస్తుతం జనసేన పార్టీ ఈ అనుసరిస్తున్న వ్యూహాలు ఎలా ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు అంటున్నారు ఏమంటారండి ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్పాలంటే ఇప్పుడు జనసేన పార్టీ పొత్తు గురించి మాట్లాడుతుంది రాజకీయాలు ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ చెప్పండి ఒకసారి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి రాష్ట్రంలో ఒకటన్నా ఉందా ఒకటి కూడా లేదు కర్ణాటకలో లాగా ఈ రోజు వచ్చినట్టు ఒక 20 సీట్లు 30 సీట్లు వస్తే ఆ పార్టీతో ఎవరన్నా పొత్తు పెట్టుకుంటారు ఈయన నేను పొత్తులు పెట్టుకుంటాను అన్ని పార్టీలని గెలుపుతాను రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలని గెలుపుతాను ఇదేంటి ఇదేదో మహాభారత యుద్ధం జరుగుతుంది ఇందులో వేల మంది సైనికులు రావాలి అందరినీ కలుపుకొని వెళ్తాను నేను యుద్ధానికి అన్నట్టుగా ఇదేంటి రాజు బలవంతుడైతే ఇదేంటి మిగతా వాళ్ళందరూ పనికి వాళ్ళు అంతా ఏకమవుతారని చెప్పడానికి సీఎం జగన్ పరిపాలన ఒకటే నిదర్శనం ఈ రాజు బలవంతుడు కాబట్టి రాజపక్షాన ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలకు ఏం చేయాలో తెలియక ఇలా పొత్తులు పెట్టుకుంటాం జగన్ నోటిస్తాం అని చెప్ అంటున్నారు 175 నియోజకవర్గాల్లో జనసేనకు అభ్యర్థులు ఎక్కడున్నారు 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఎక్కడున్నారు ఏంటంటే ప్రజల్ని ఏదో ఒక విధంగా మభ్య పెట్టడానికి ఇదిగో ఇప్పుడు నిన్న చెప్పారు నాకు సీఎం అయ్యేంత బలం లేదు మీరు గతంలో నన్ను ఓడించారు కాబట్టి నేను సీఎంగా పోటీలో లేనని చెప్పన్నాడు అంటే సీఎం పోటీలో లేనని ఈయనంతటి ఈయనే చెప్పిన వ్యక్తి దేశ చరిత్రలో రాజకీయాల్లో ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఒకడే చూస్తున్నా ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇప్పుడు ఏ పార్టీకి అమ్మేశాడు పవన్ కళ్యాణ్ చెప్పమనండి గతంలో వామపక్షాలకు అమ్మ తర్వాత తెలుగుదేశానికి అమ్మ ఇప్పుడు ఎన్నికల ముందు బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ ఇదేంటి పాచిపోయిన లడ్డు అన్నాం ఎన్నికలు అయిపోయాక మళ్ళీ వామపక్షాలను వదిలేసి బీజేపీతో జతకట్టి బీజేపీయే మన రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుందని చెప్పి ఢిల్లీకి వెళ్ళి మోడీ దగ్గర అమిత్ షా దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టు ఏం చెప్తాడండి ఏమీ లేదు ఏదో చెప్పాలి ప్రజలను మభ్య పెట్టాలి ఇప్పుడు ఎవరిని మభ్య పెట్టాడంటే పొత్తులు ఉన్నాయి నేను పొత్తులు పెట్టుకుంటాను నాతో వచ్చేవాడే జనసేన పార్టీ వాడు నన్ను శంకించేవాడు నా వాడు కాదన్నాడు ఎందుకు శంకించకూడదు నేను ఏ విధంగా శంకించకూడదు ఇదిగో ఒక నీ అభిమానిగా అడుగుతున్నాను అని చెప్తున్నా ఆయన అభిమాని కాదు ఇప్పుడు ఆయన అభిమాని చెప్తున్నాను ఏ విధంగా శంకించకూడదు గతంలో వామపక్షాలు అయిపోయింది తెలుగుదేశం అయిపోయింది బీజేపీ అయిపోయింది ఇంకే పార్టీలు ఉన్నాయి ఇంకా నీతో పొత్తుకు రావడానికి అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఇప్పుడు దాకా లాక్కొచ్చు అదే ఇతనితో పాటే పార్టీ పెట్టిన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ పెట్టాడు సింగిల్గా ఇందులో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాలి సెంట్రల్ రాజకీయాలని శాసించే రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో ఢిల్లీ అక్కడ బాగా చేసిన వ్యక్తి ఎవరున్నారంటే కేజ్రీవాల్ అక్కడ అయిపోయాక పంజాబ్ ఎన్నికల్లో మొన్న మళ్ళీ ముఖ్యమంత్రిని వేరే అభ్యర్థిని పెట్టి నేను కాదు మీ రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రి అంటే ఈయన్ని నమ్మి ఆయనకు ఓట్లు వేశారు మొన్న గుజరాత్లో వెళ్ళి పోటీ చేశాడు ఒక 6 సీట్లు 7 ఎమ్మెల్యేల సీట్లు గెలిచారు ఏ విధంగా చూడొచ్చు ప్రజలు నమ్మారు ఢిల్లీలో చేసిన ఆయన పాలనని పంజాబ్ ప్రజలు నమ్మారు గుజరాత్ ప్రజలు కూడా నమ్మారు అది ఏ విధంగా నీకు పలానా నాయకుడు ఏ నాయకుడు ఆదర్శం అంటే ఏమని చెప్తే ఎవరు చెప్పరు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు యువగాలం పేరుతో మరి ఈ పాదయాత్ర గురించి ఆంధ్రప్రదేశ్ యువకుడికి ఏం చెప్తారు ఇప్పుడు గతంలో పాదయాత్ర జగన్ గారిది చూస్తాం అంత నేచురల్గా జనాలతో పాటు వెళ్ళిపోయిందో చూస్తాం ఇప్పుడు ఈయన పాదయాత్ర చూస్తున్నాం ప్రతిరోజు వారానికోసారి డిబేట్లు పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ ఓ దాబా సెట్ లాగేసి ఒక మంచం వేసి ఆయగా మంచం మీద కూర్చొని అటో యాంకర్ని పెట్టి ఇటో జర్నలిస్ట్ని పెట్టి ఇటు ఈయనకు ఒకరిని అనుకునే అనుకూలంగా మాట్లాడే వ్యక్తిని స్టేజ్ మీద పెట్టి ఓ ముగ్గురు నలుగురు కూర్చొని ఈయనకు మాట్లాడడం రాకపోయినా ఈయన వైపు వాళ్ళు మాట్లాడేటట్టు పెట్టడం ముస్లిమ్స్కి ఏం చేసావని చెప్పి మైనార్టీల గురించి మాట్లాడుతున్నాను నారా లోకేష్ ఒక మంత్రి పదవి ఇచ్చావా ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చావా ఏమి ఇచ్చావని చెప్పి మాట్లాడుతున్నాం మైనార్టీల గురించి జగన్ గారు చూస్తే ఒక ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటే స్థానాన్ని అమ్జద్ బాషా గారికి ఇచ్చారు ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు ఎమ్మెల్యే పదవుల్లో ఒక వ్యక్తి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి ఓడిపోతే బాలకృష్ణ చేతిలో ఆయనకి తిరిగి మరలా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు జాకియా ఖానం గారిని ఒక ముస్లిం మైనార్టీ లేడీకి
శాసన మండలి వైస్ చైర్మన్ ని చేశారు నువ్వేం చేసావ్ ఏదో మేయర్ ఇచ్చాను జెడ్పీటీసీ చైర్ పర్సన్ ఇచ్చానని చెప్తున్నావు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చానని చెప్పావో ఒక ఎమ్మెల్సీ ఇచ్చానని చెప్పావో ఒక మంత్రి పదవి ఇచ్చానని చెప్పావో ఏం ఇచ్చారని చెప్తున్నావు మైనారిటీల గురించి కానీ బీసీల గురించి కానీ ఎస్సీ ఎస్టీల గురించి కానీ మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నారా లోకేష్లు ఈ నాలుగేళ్ల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసుకొచ్చిన మార్పుల గురించి ఏమంటారు గత టీడీపీ పరిపాలన ఇప్పుడు వైసీపీ పరిపాలన మధ్య వ్యత్యాసం ఏంటంటే ఏమంటారండి గతంలో పాలన అంటే జన్మభూమి కమిటీలని లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పిన వాళ్ళకే పథకాలని చూసాం ఇప్పుడు అర్హత అయితే చాలు ప్రామాణికంగా తీసుకొని ఏ పార్టీ నాయకుడు రెఫరెన్స్ లేకుండానే కులం మతం పార్టీ అతీతంగా సీఎం జగన్ గారు వాళ్ళింటి ఇల్లు సచివాలయం సభ్యుల చేత ఏ పథకం వాళ్ళ అర్హులు ఆ పథకం ఇప్పుడు వైసీపీ వాళ్ళకంటే మిగతా పార్టీలకే ఎక్కువ ఈ నాలుగేళ్ల పాలనలో లబ్ధి చేకూరిందని చెప్పచ్చు అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మరలా వైఎస్ఆర్ సిపిఏ విజయకేతన వేస్తుందంటే ఏమంటారండి చెప్పారుగా జగన్ గారు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు 175కి 175 స్థానాల్లో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఎమ్మెల్సీ భరత్ గారు ఈసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు గతంలో ఆయన ఓడిపోయాడు ఆయన కూడా జగన్ గారు ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలిలో ఆయనకు కూడా చైర్మన్గా ఇచ్చారన్నమాట అవకాశం వైస్ చైర్మన్గా ఇదేంటి చైర్మన్ లేనప్పుడు ఈయన కూడా సభను నడిపేంత స్థానం ఇచ్చారన్నమాట ఒక మంత్రి హోదాని ఇచ్చిన వ్యక్తి మొన్న మున్సిపాలిటీల్లో కొప్పంలో ఎందుకు గెలవలేకపోయారు ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ స్థానాలు మొత్తం అన్నీ ఓడిపోయినాయి దేనికి సమాధానం ఉందా లేదు